Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Nara Lokesh arrest. Palasolo high tension. Srikakulam jilla Palasolo high tension nelkondi. TDP Jatiya Pradhana Karyadarshi Nara Lokesh nu police arrest chesaru. Palasa velthunna Lokesh nu Kotta Road junction lo police addukunnaru. Ee kramamlone ayana policulato vagvadaniki digaru. Police addukovadanni nirsistu road paina andolanaku digaru. Tarvata Lokesh nu arrest chesi Ranastalam police station ku taralincharu. Lokesh tho paatu kontamandi TDP nethalalni policulu adupuloki teesukunnaru. Asalu vivadaniki karanam emtante శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పలాస కాశీపక్క మున్సిపాలిటీలో ఇల్లు కూల్చివేత యత్నంతో వివాదం మొదలైంది. దాదాపు 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారు ఇల్లు కూల్స్తామనడం వివాదానికి ఆజ్యం పోసింది. 40 ఏళ్లు లేని అభ్యంతరం ఇప్పుడు ఏమిటని టీడీపీకి ఓట్లు వేశారనే కారణంతోనే తమ ఇల్లు కూల్చేస్తున్నారని స్థానికులు నిరసనకు దిగారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని నిలదీశారు. అయితే ఈ వ్యవహారానికి మంత్రి సిదిరి అప్పలరాజే కారణమని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి సిదిరి అప్పలరాజుపై ఎమ్మెల్యే బెమాల అశోక్ కామెంట్తో పరిస్థితులు విషమించకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. నేతలు పలాసకు వెళ్లకుండా జిల్లా వ్యాప్తంగా బలగాలను మోహరించారు. ప్రధాన రహదారులపై తనిఖీలు చేస్తున్నారు. నిన్న శ్రీకాకుళం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు కోనరవిని హౌస్ అరెస్ట్ చేశారు. కోనరవి నివాసం వద్ద భారీగా మోహరించారు. పలాస లక్ష్మీపురం దగ్గర ఏపీ టీడీపీసీ పచ్చెన్నాయుడును అడ్డుకున్నారు పోలీసులు. ఆయనతో పాటు బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్తున్న రామ్మోహన్ నాయుడు శిరీషను అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు అచ్చెన్నాయుడు. పలాసకు ఎందుకు వెళ్లొద్దో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు లేఖ ఇవ్వాలని పోలీసులు నిలదీశారు. తాజాగా ఇప్పుడు నారా లోకేష్ను సైతం అరెస్ట్ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. పలాసలో భూకబ్జాలపై వైసీపీ టీడీపీ సవాళ్లు ప్రతిసవాళ్లు నిన్నటికే తీవ్ర రూపం దాల్చాయి. ఇదే సమయంలో నారా లోకేష్ వస్తారని సమాచారం అందింది. దీంతో పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని పోలీసులు భావించారు. పలాస కాసేపు పట్టణాల్లో ర్యాలీలకు బహిరంగ సభలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. తాను వస్తున్నానని తెలిసే పోలీసులు ఇలా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ను అడ్డుకున్న తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నేతలంతా రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనలు చేపట్టారు.